సబ్జెక్ట్లోకి వెళ్లే ముందర ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నారు. ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి, ఉల్లిగడ్డకి బంగాళదుంపకి తేడా తెలియని ముఖ్యమంత్రి రైతులకి న్యాయం చేస్తారని ఒక్కసారి రైతులందరినీ ఆలోచించమంటున్నా. చూడండి పరిస్థితి, అందరు వీడియో చూసారా? వీడియో చూసిన వాళ్ళు అందరు చేతులు పైకెత్తండి. సోషల్ మీడియా కదా, అందరికి ఫోన్లు ఉన్నాయి, అది మళ్ళొకసారి పైకి చేతులు పైకెత్తండి అందరు. అందరుగా చూసిన వాళ్ళు అందరు అయ్యా, 10th క్లాస్ పేపర్ లీక్ లో పట్టుకుని టీచర్లు చితకబాదారు జగన్ని, మీకు తెలీదు స్టోరీ. హైదరాబాద్ లో 10th క్లాస్ పేపర్ లీక్ అవుతే ఈయనే లీక్ చేశారని ఉపాధ్యాయులు కొట్టారు. అప్పటి నుంచి ఉపాధ్యాయుల పైన కోపం పెంచుకున్నాడు ఈయన. అందుకే పాపం ఈరోజు ఉపాధ్యాయులనే రోడెక్కిచ్చాడు ఈయన. అందరికీ నమస్కారం. పెందుర్తి నియోజకవర్గానికిలో అడుగుపెట్టిన దగ్గర నుంచి నాకు ఇంత పెద్ద ఘన స్వాగతం పలికిన ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదములు. బండారు గారితో నియోజకవర్గంలో అడుగుపెట్టే ముందర మేము చర్చించుకున్నాం. అన్న మధ్యాహ్నం పూట కమ్యూనిటీ మీటింగ్ జనరల్గా పెడతాను, పలానా మీటింగ్ పెట్టుకుందాం అనుకుంటే అని అడి కోరా. ప్రసక్తే లేదు, పంచగ్రామాల సమస్య మాకుంది, మీరు తెలుసుకోవాలి, ఆ సమస్యని శాశ్వతంగా పరిష్కరించాలని పట్టుబట్టారు బండారు గారు. అందుకే ఈరోజు ఈ మీటింగ్ కూడా మనందరం ఏర్పాటు చేసుకుంటాం జరిగింది. పెద్దలు చెప్పినట్లు గత 2 రోజులుగా వేదికమైన ఉన్న పెద్దలు, శాసనసభ్యులు, మాజీ శాసనసభ్యులతో మేమందరం కూర్చుని ఈ ఇష్యూ గురించి చర్చించాం. దాదాపు 12,000 ఎకరాలు, 18,000 ఇళ్ళకి సంబంధించిన సమస్య అది. ఆనాడు అంటే 2004 ముందల చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రత్యేకంగా ఒక జియో తీసుకొచ్చి ఈ సమస్య పరిష్కరించాలని ముందలకి అడిగేశారు. ఆనాడు 578 జియో తీసుకొచ్చి ఆనాడే ఇది రెగ్యులరైజ్ చేసే పరిస్థితి. కానీ రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్రలు వస్తూ మీరు డబ్బులు కట్టాల్సిన అవసరం లేదు, మీరు ఆగండి, మళ్ళీ కొత్త ప్రభుత్వం వస్తుంది, ఉచితంగా ఇస్తామని చెప్పారు. ఆయన ఈ సమస్య కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎండోమెంట్ భూములు అన్నీ కలిపేసి ఈ సమస్యని చాలా కాంప్లికేట్ చేశారు. మళ్ళీ ఆయన చనిపోతం జరిగింది, తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఇది పట్టించుకోలేదు. కానీ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే మొదటి కేబినెట్ మీటింగ్ విశాఖపట్నంలో ఏర్పాటు చేసుకుని ఈ సమస్యని యుద్ధ ప్రాతిపదికంగా పరిష్కరించాలని కేబినెట్ తీర్మానం కూడా చేస్తాం జరిగింది. ఆనాడు కేబినెట్ తీర్మానం మేరకు ప్రత్యేకంగా మళ్ళీ జియో 229 తీసుకొచ్చి ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేద్దామని ముందలకి అడిగేశాం. ఆనాడు దేవాలయానికి సంబంధించిన భూమికి ఎకరానికి ఎకరం వేరే దగ్గర ఇస్తాం, 100 గజాల కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఉచితంగా చేయొచ్చు, 100 నుంచి 200 గజాలకి మోడరేట్గా ఒక అమౌంట్ అట్లేసి మనం జియో తీసుకొచ్చాం. కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీ నాయకులు, వాళ్ళ లీగల్ సెల్లో పనిచేస్తున్న నాయకులు ఆనాడు కోర్టుకెళ్ళి మళ్ళీ జియో పైన స్టే తీసుకొస్తాం జరిగింది. పెద్దలు అన్నట్టు మొన్న జరిగిన ఎన్నికల్లో కానివ్వండి లేదా మున్సిపల్ ఎన్నికల్లో మీరు పెద్ద మనసుతో తెలుగుదేశం పార్టీని మీరు ఆశీర్వదించారు. మీరు ఏదైతే ఆశయాలు పెట్టుకున్నారు తప్పనిసరిగా 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వం వస్తుంది. 229 జియో తప్పనిసరిగా అమలు చేస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నా. ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడు, బిల్డప్ బాబాయ్. ఈ బిల్డప్ బాబాయ్ ఎన్నికల ముందర ఏం చెప్పాడు? ఇట్లా పరిష్కరిస్తానన్నాడు, అట్లా పరిష్కరిస్తానని. బిల్డప్ బాబాయ్ని అడుగుతున్నా, ఏమైంది? గత 4 సంవత్సరాలు 9 నెలలుగా మీ ప్రభుత్వం పీకిందేంటి, పొడిచిందేంటి? ఇన్ని కమిటీలు వేశారు, మంత్రులు పెట్టారు, మంత్రులు వచ్చారు, మంత్రుల ఉద్యోగాలు కూడా పోయినాయి, కానీ సమస్య ఎక్కడ పరిష్కారం అవ్వాలా? మీకు కానీ మీ ముఖ్యమంత్రికి కానీ చిత్తశుద్ధి ఉంటే
ఎందుకు మీరు కేసులు విత్డ్రా చేసుకుని యుద్ధ ప్రాతిపదికంగా ఈ సమస్య పరిష్కరించరు? వాళ్ళ ఆలోచన ఒకటే, 229 జియో అమలు చేస్తే ఎక్కడ తెలుగుదేశం పార్టీ మొత్తం క్రెడిట్ వస్తుందని. అరే చరిత్ర రాసే పార్టీ తెలుగుదేశం పార్టీ, అది చెరిపేసేది అంత తేలికైన పని కాదు. ఈరోజు హైదరాబాద్ ఇంత అభివృద్ధి చెందిందంటే దానికి కారణం తెలుగుదేశం పార్టీ. రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్ర రాష్ట్రం ఇంత స్పీడ్గా ముందరికి వెళ్ళిందంటే అది తెలుగుదేశం పార్టీ వల్లనే. ఇక్కడ ప్రజలందరూ కూడా దయచేసి ఒక విషయం ఆలోచించాలి. కులాలు మతాలు ప్రాంతాల మధ్యన చిచ్చు పెట్టి రాజకీయ లబ్ధి పొందాలని ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈరోజుతో 4 సంవత్సరాలైంది 3 ముక్కల ఆట. అదేంటో తెలుసా? ఏంటది? 3 రాజధానులు క్వార్టర్ బాట్లాగా, 3 క్యాపిటల్స్. నేను అడుగుతున్నా, మన ప్రాంతం ఏమైనా అభివృద్ధి చెందిందా? గత 4 సంవత్సరాలు 9 నెలలుగా ఈ ప్రభుత్వం ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి ఒక్క పనికొచ్చి పరిశ్రమ తీసుకొచ్చిందా? ఒక్కరికైనా ఉద్యోగాలు కల్పించిందా? విచిత్రం ఏంటంటే కోడిగుడ్డు మంత్రి ఉన్నాడు తెలుసు కదా, ఎవరు ఏకంగా ఆంధ్ర రాష్ట్ర పరువు తీశాడు ఆయన. అయ్యార్ ఈ రేసు పరిశ్రమలు ఆంధ్ర రాష్ట్రానికి ఎప్పుడు వస్తాయంటే కోడి ముందలు వచ్చిందా గుడ్డు ముందలు వచ్చిందా అని అడుగుతాడు. అరే నేను చేయలేనంటే చేయలేనని చెప్పాయా, ఎందుకు మా పరువు అట్లు తీస్తావు? ఆ కోడిగుడ్డు మంత్రిని నేను అడిగిన, సూటిగా ప్రశ్నించా, అసలు మీరు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు, మీ వల్ల ఎన్ని ఉద్యోగాలు పోయిందో చర్చకు మీరు సిద్ధమా? నేను సిద్ధమని ఛాలెంజ్ కూడా ఇస్తున్నా. ఇంకా సౌండ్ రాలా అక్కడి నుంచి, మీ దగ్గర నుంచి కాదు అక్కడి నుంచి రాలా, కోడిగుడ్డు నుంచి సౌండ్ రాలా. కోడిగుడ్డు కూడా మార్చేస్తున్నారంట కదా, అది కూడా దాని గురించి కూడా ఒకసారి ఒక క్వశ్చన్ చెప్పాలా. ఇప్పుడు మన ఇంట్లో చెత్త ఉంటుందండి, ఆ చెత్త ఎత్తి పక్కనోడి ఇంటి ముందలేస్తే అది బంగారం అవుతుంది కదా. అలాంటిది వీళ్ళు చెత్తలో ఎందుకు పనికిరానోళ్ళని ముఖ్యమంత్రి తేల్చితే వేరే నియోజకవర్గం వెళ్తే వీళ్ళు బంగారం ఎట్లవుతారండి, ఎట్లవుతారండి? కోడిగుడ్డు పరిస్థితి అదే, బిల్డప్ బాబాయ్ పరిస్థితి అదే. డైమండ్ రాణి గురించి ఎందుకు జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టాను నేను, గౌరవప్రదంగా జబర్దస్త్ ఆంటీ అని పేరు పెట్టిన. ఓకే, మళ్ళీ కేసు పెడతారు అన్నగారు పేరు పెట్టి. సో అరే గంట అరగంటకి ఏమి సబ్జెక్ట్ చాలా ఉంది లేకబ్బా, ఇది సీరియస్ సబ్జెక్ట్, సబ్జెక్ట్ మొత్తం డీవేట్ అవుతుంది. కానీ ప్రజలందరూ దయచేసి ఆలోచించాల్సింది, ఉత్తరాంధ్రని అభివృద్ధి చేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. ఈ పంచగ్రామాల సమస్య పరిష్కరించాలని అడుగులేసిన చరిత్ర తెలుగుదేశం పార్టీది. 3 నెలలోపుకి పెట్టండి, మన ప్రభుత్వం వస్తుంది, ఈ సమస్య శాశ్వతంగా పరిష్కరించే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖంగా పంచగ్రామ ప్రజలకి నేను హామీ ఇస్తున్నా. కానీ మీ దగ్గర నుంచి ఒక రిటర్న్ గిఫ్ట్ కోరుతున్నా. కోరచ్చు కదా, కోరచ్చా? ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీకి పడకూడదండి. పంచగ్రామాల్లో ఒక్క ఓటు కూడా వైకాపా పార్టీ పడకూడదు. వాళ్ళు వస్తే మీరే అడగండి, 229 జియో ఎందుకు మీరు అమలు చేయట్లా? బిల్డప్ బాబాయ్ కాకపోతే ఇంకో బాబాయ్ వస్తాడు, ఈ బాబాయ్ టైం అయిపోయింది కొత్త బాబాయ్ని తీసుకొస్తాడు, ఆ బాబాయ్ని అడగండి. పోయినోడు ఎడుగు పోయినాడు, 229 జియో అమలు చేస్తా అన్నారు, మీరు ముందల అది అమలు చేసి మా గ్రామంలో అడుగు పెట్టండి నిలదేయండి. ఎక్కువ ఉంటే మనకి మైండ్ కూడా బ్లాక్ అవుతుందండి వీళ్ళు సొల్లు కవర్లకి. ఈ ముఖ్యమంత్రికి ఒక జబ్బు ఉందండి, గూగుల్లో కొట్టండి, అది ఆ జబ్బు పేరు మైథోమేనియా సిండ్రోమ్. నువ్వు గూగుల్లో కొట్టండి, నిజంగానే ఈ ముఖ్యమంత్రి చూస్తే నాకు అది అర్థమైంది. ఆ జబ్బు లక్షణాలు ఏంటో తెలుసా? ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తామండి, ఉంది లేనట్టు, లేనిది ఉన్నట్టు చెప్తాం. ఆయన ఒక్కడికి వచ్చినట్లేదు ఆ జబ్బు, కేబినెట్ ఫస్ట్ కేబినెట్ సభ్యులందరికీ వచ్చింది. తర్వాత వాళ్ళు కలుస్తారు కదా, రోజు మాడుకుంటారు, అట్లా ముఖ్యమంత్రి దగ్గర నుంచి శాసనసభ్యుల వరకు అందరికి వచ్చేసింది. సో కరోనా లాగా ఈ మైథోమేనియా సిండ్రోమ్ కూడా అక్కడ తయారైపోయింది.
సో ఉంది లేనట్టు లేనిది ఉన్నట్టు వచ్చి చెప్తారు. దయచేసి ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి జియో కాపీలు కూడా మీకు ఇస్తాం, చట్టాన్ని కూడా ఆనాడు సవరం చేశాం. ఈ సమస్య పరిష్కరించాలని అనేక అడుగులు వేసింది తెలుగుదేశం పార్టీ. మళ్ళీ చెప్తున్నా, 3 నెలలు ఓపిక పట్టండి, మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ సమస్యకి శాశ్వతమైన పరిష్కారం చేసే బాధ్యత వ్యక్తిగతంగా నేను తీసుకుంటానని ఈ సభాముఖం తెలుపుకుంటూ